Hi viewers, welcome to the Masters Education YouTube channel. This is Satya. ఈ వీడియోలో మనము కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము. దానికంటే ముందు ఈ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని యూనివర్సిటీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శతవాహన, వీటితో పాటు జేఎన్టీయు అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. వీటన్నిటికి సంబంధించిన అప్లిటెడ్ కాలేజెస్ కూడా దీంట్లో వస్తాయి. సో వీటన్నిటిని కలిసి ఒకే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అదే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్. రీసెంట్గా మనకు ర్యాంక్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది. ఆ ర్యాంక్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలియనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో ప్రాసెస్కి సంబంధించిన లింక్ నేను ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియోని చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనం ముఖ్యంగా ఈ వీడియోలోనైతే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి, మరి ఆ ప్రాసెస్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి, అది ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తామని అఫీషియల్గా తెలియజేయడం జరిగింది. అది ఎక్కడ ఉందంటే మన ర్యాంక్ కార్డు కింద ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మనం కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది కూడా వాళ్ళు మన ఇన్స్ట్రక్షన్లో ఇవ్వడం జరిగింది. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఒకటి, ర్యాంక్ కార్డు. ఈ ర్యాంక్ కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మన ప్రీవియస్ క్లాస్ వీడియోలో తెలుసుకున్నాము. ఇవి రెండు మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇది రీసెంట్గా ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో చేశారో దానికి సంబంధించిన అంటే లాస్ట్ టైం చదివిన టీసీని కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోవాలి. ఒకటి డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇక్కడ. డిగ్రీ అంటే డిగ్రీ మార్క్స్ షీట్, దాన్నే మార్క్స్ మెమో అంటాం, కన్సల్టెడ్ మెమో అంటాం, అది కంపల్సరీ అది కావాలి. అండ్ ఇంకో ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ప్రింటెడ్ మెమోస్ అంటే రిజల్ట్ వచ్చి మెమో రాకుంటే అట్లాంటి క్యాండిడేట్స్ని అలౌడ్ చేయరు, కంపల్సరీ మీకు మెమో వచ్చి ఉండాలి, మెమోని దాంట్లో అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఇంకో కండిషన్ ఏంటంటే మస్ట్ బి క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ విత్ పర్సంటేజ్, అంటే ఎప్పుడైతే మనము ఎగ్జామ్ రాయడానికి అప్లై పెట్టుకున్నామో అప్పుడు ఒక కట్ ఆఫ్ పెట్టారు అంటే ఇంత పర్సంటేజ్ ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్ 55% ఇన్ డిగ్రీ మస్ట్ అనేది కండిషన్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వన్ ఏంటంటే అది ఫోర్త్ వన్, ఇక్కడ ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ లేదా దాని ఈక్వల్ అంటే సమానమైన అర్హత కలిగిన సర్టిఫికేట్స్ మార్క్షీట్ను అప్లోడ్ చేయమంటున్నారు. మన తెలంగాణలో ఆల్మోస్ట్ అందరికీ ఎస్ఎస్సీనే ఉంటుంది. నెక్స్ట్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు ఇక్కడ. బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఎక్కడి నుంచి అంటే 9th క్లాస్ నుంచి ప్రస్తుతం మీరు చదువుతున్న క్లాస్ వరకు అంటే మీ గ్రాడ్యుయేషన్ వరకు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో వాటికి సంబంధించిన అన్ని బోనోఫైడ్స్ అన్న స్టడీ కండక్ట్స్ అన్న అన్ని సేమ్, అక్కడ కన్ఫ్యూజన్ ఏమొద్దు. సో అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేనట్లయితే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేలోపు మీరు కలెక్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ లేకపోతే మీ ఆన్లైన్ సర్టిఫికేషన్ స్టేటస్లో రీమార్క్స్ పెడతారు, దాన్ని మళ్ళీ రీమార్క్స్లో మీరు అప్లోడ్ చేయకపోతే రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసినట్లయితే సో మీరు పేజీ సెట్కి అడ్మిషన్కి ఎలిజిబుల్ కాదు అన్నట్టు. సో అందుకనే ఇవన్నీ ముందే తెచ్చుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీ కాడ ఇవి లేవన్నట్టయితే లోకల్ ప్రూఫ్ ఒకటి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్. మనకు తెలిసిందే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేవి మీ సేవలో అప్లై చేసుకోవాలి. అవి కూడా క్యాస్ట్ అనేది వచ్చేసి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎప్పుడు తీసుకున్నా ఓకే. ఇన్కమ్ మాత్రం ఒక డేట్ ఇచ్చారు వాళ్ళు, దిస్ అకాడమిక్ ఇయర్ ఇది 1/1/2020 తర్వాత తీసుకున్న ఇన్కమ్ అయి ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అంటే స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఎన్ఎస్ఎస్ ఎన్సిసి కావచ్చు అండ్ పిహెచ్ కావచ్చు, ఇట్లా వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా తీసుకొని పెట్టుకోవాలి.
ఎప్పుడంటే ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ కాక ముందుకే మీరు ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు బెనిఫిట్ ఉండదు. ఇక లాస్ట్ వన్ ఏంటంటే ఆధార్ కార్డు. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా అడిగారు. ఇక్కడ ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పైన చెప్పిన వివరాలన్నీ, ఈ పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేదానికంటే ముందే తెచ్చుకొని పెట్టుకుంటే మీకు పని సులభమవుతుంది. అండ్ మీ ఆన్లైన్ స్టేటస్లో ఎటువంటి రిమార్క్స్ ఉండవు. సో మీ ప్రాసెస్ సింపుల్గా అవుతుంది. అండ్ అదేవిధంగా మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రతి సర్టిఫికేట్ క్లియర్గా అండ్ క్లారిటీగా అవుపిస్తుందో లేదో చూసి అప్లోడ్ చేయడం చాలా మంచిది. ఒకవేళ మీరు ఇన్విజిబుల్ ఫిక్స్ అప్లోడ్ చేశారంటే అవి రిజెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అందుకే మీరు ముందే ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని స్కాన్ చేసి మెయిల్లో పెట్టుకోవడం కూడా ఉత్తమం. అండ్ ఈ ఇన్స్ట్రక్షన్ సంబంధించిన పీడిఎఫ్ని ఆర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ సెషన్లో అంటే ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి తెలుసుకోవచ్చు క్లియర్గా. మళ్ళీ మళ్ళీ అడిగే డౌట్స్ ఏమన్నా ఉంటే నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అయినా కూడా నేను మీకు రిప్లై ఇస్తాను. తప్పకుండా మీ ప్రాబ్లమ్ను లేదా మీ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన